పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారా మీ నాన్ని ఎక్కడ మీ చిన్న అబ్బాయి అని కనీసం ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోలేదు కదరా ఎస్సిలిగా మాట్లాడకమ్మా గ్రూప్ ఫోటో అంటే గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో కావాలంటే డిజిటల్ చేసి పెట్టుకో ఏ గౌతమ్ ఏమవుతారా ఇప్పుడు నీ పెళ్ళటం కాకపోతే నానా ఎవరు పోలీస్ స్టేషన్ లో ఉండిపోవాలని అనుకోకూడదు పైగా నీకు బోల్డ్ అంత బ్రైట్ ఫ్యూచర్ నాకు తెలుసు సార్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడుకో చంపేస్తాను ఏమా వీడి దగ్గర ఏం చేస్తుంటాడు ఇది చేస్తుంటాడు సార్ అంతేగా నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు నేను సీఎం నన్ను మర్చిపోకు 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్లు పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది అవును సార్ ఇస్తోందా ఎంత పాతికన్నారు కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు నేను 50 ఇస్తా వచ్చే సార్ సార్ అంటే పిల్లలకు ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్ ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు మేమిస్తే బాగు చేసినట్టు అది నువ్వు వచ్చే వచ్చేస్తాను సార్ నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని కూర్చో ఓకే సార్ ఏం చేయమంటారు సార్ ఏం చేస్తారు సార్ అదే అంటున్నాను ఇంటర్నెట్ లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు ఆ తర్వాత లీజర్ గా ఆలోచిద్దాం ఏం చేయాలో షూర్ సార్ ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి చాలా పనులు ఉన్నాయి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో ఏమిరావు బండి దంతున్నావు నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది నన్నెవ్వడు ఆపలేడు నోబడీ కెన్ స్టాప్ టైగర్ ఎలా ఉన్నానండి సన్నీ లియోన్ సిస్టర్ లా ఉన్నా ఏంటో మీ అభిమానం అండి గొప్ప గొప్పాలతో పోల్చేస్తున్నారు చూడప్పా సిద్ధప్ప నేను మాట చెప్తాను పనికొస్తే ఏడనే వాడుకో గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో నేను సింహం అంటానబ్బా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోగలం అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బాడు నాలుగు రోజులు రాసుకో ఏం రాసేది దోశ మీద కారా మర్యాదగా పైసలు ఏ ఊకానా 6:30 దోశలు చెప్తే రాసుకున్నావు వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా మా ఊరు రాయ్ అరే ఇయాల్సికెళ్ళి నేను కూడా మీ ఊరు అనుకోనా ఏంది కిరికిరి చేస్తున్నావు మర్యాదగా పైసలు ఇచ్చు కదలు అన్న అమ్మ తోడు పైసలు ఇవ్వన్నా అన్న పైసలు ఇవ్వను పిండి ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్ ఎవడ్రా వాడు పులి బోన్ లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు అది బయటకొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది ఆపడం కష్టం శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది ఇయ్యకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది నీకు పెళ్ళైందా అయింది నీకురా కాలే నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో నువ్వు వెళ్ళి కాపురం చేసుకో అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు వెళ్ళండి అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రా